కాంగ్రెస్ ప్రభుత్వం తమ జీవితాలను నాశనం చేస్తుందంటూ ఆటో డ్రైవర్లు మండిపడ్డారు. మహిళలకు ఫ్రీ బస్ ప్రవేశపెట్టి మా పట్టకొట్టిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని ప్రధాన రహదారిపై ఆటో డ్రైవర్లు ఓనర్లు బయటగించి ధర్నా చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకాన్ని వెంటనే రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. लक्षा मंद मे चुना डिग्री लेना कुमार उपाधि लेकर आटो दूसरे कांग्रेस प्रभुत्चे पोटल मीद कटे इप्ड मेमेको एम पेको नड़पाली पिल पिने बति प्लेसमेंट कटी डीजिल पोसकोवाली इवन मेलता है बस फ्री पेटे अदेद दाखी कोई परमे అందులో మాత్రమే ఇచ్చేస్తే అదో దానికో ఉంటుంది. మొగలు బస్ ప్రయాణం చేసి వచ్చేతే మొగలు ఇంటికడ ఉంటే ఇల్లు నడుతదా? బయటికి మొగలు వెళ్లి ఆటో నడిపితే 1000 రూపాయలు సంపాదిస్తాడు. ఆడలోకి 100 రూపాయలు ఫ్రీ పోయేస్తే ఇల్లు పోషిస్తా నడుస్తా గడుపుతా జీవితం గడుస్తా కాదు కదా. ఒక ఆటో వాళ్ళ తోటి 10 మంది ఉన్నారు. ఆ మెకానిక్ ఉన్నాడు, టీచింగ్ చేసేటోడు ఉన్నాడు, ఆ షోరూమ్ ఉన్నోడు ఉన్నాడు, ఫైనాన్షియల్ ఉన్నారు, మిగతాలు ఇంటి ఫ్యామిలీ ఉన్నారు. ఒక్కొక్కరు 5గురు 6గురు ఉన్నారు. అలా ఇట్లా పోషించాలి? ఉత్తరం చేస్తారని అనుకోలేదు. ఏదో ఒక బస్సు పెడతారు కావచ్చు అనుకున్నాం. మొత్తం ఫ్రీ బస్సులు పెడితే ఆటోలు ఎట్లా బతకాలా? నా సీఎం గారు అంటారు ఎవరికి న్యాయం జరుగుతుంది, అందరికి న్యాయం జరుగుతుంది, నా ప్రజా దర్బార్ అని చెప్తారు కదా. మళ్ళీ ఈ ఆటో మంది ఈ తెలంగాణ స్టేట్ లో దాదాపుగా ఒక కోటి మంది ఉన్నారు. అన్ని వెహికల్స్ వాళ్ళు అలా సంబంధించిన వాళ్ళు కోటి మంది ఉన్నారు. ఇలా అందరికి న్యాయం జరుగుతుందా? మళ్ళీ ఈ అన్యాయం ఎట్లా ఈ సీఎం గారికి కనిపిస్తలేదా? ఈ ఒక నా ఒకటి పథకం చేయబట్టి ఇంతమంది మీద నేను భారం అవుతుంది, ఇంతమందికి దెబ్బ తగులుతుంది అని అనిపిస్తలేదు.